హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి కుమార్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ బర్డ్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు రియల్మీ 5S మొబైల్ ని అన్బాక్సింగ్ చేసి చూపబోతున్నాను. ఒకసారి బాక్స్ మీద ఉండే ఇన్ఫర్మేషన్ మొత్తం చూద్దాం. ఇక్కడ ఫ్రంట్ సైడ్ లో చూసుకుంటే రియల్మీ 5X అండ్ అలాగే 48 MP క్వాడ్ కెమెరా పవర్ హౌస్ అని ఉంది. అలాగే 5000 mAh స్నాప్డ్రాగన్ 665 వీటినైతే ఎక్కువ హైలైట్ చేస్తున్నారు. మనకు ఎక్కువ కనబడేది ఇవే 5000 mAh స్నాప్డ్రాగన్ 665 అలాగే 48 MP. ఈ రియల్మీ 5 సిరీస్ మొత్తం సేమ్ ఒకే విధంగా అయితే ఉంటాయి. అంటే కెమెరాలో కొంచెం చేంజెస్ ఉండొచ్చు, కానీ ఇక్కడ 5 కానీ 5i కానీ 5S కానీ సేమ్ ఒకే విధంగా అయితే ఉంటాయి. బ్యాటరీ అలాగే స్నాప్డ్రాగన్ 665 సేమ్ అదే. మనకు సింపుల్ గా అయితే కొన్ని ప్రాసెసర్ కానీ లేదా కెమెరాస్ డీటెయిల్స్ అయితే కొంచెం డిఫరెంట్ అయితే ఉంటాయి. అలాగే ఇక్కడ బాటమ్ సైడ్ లో చూసుకుంటే కెమెరా డీటెయిల్స్ అయితే మెన్షన్ చేశారు. అలాగే బాక్స్ లోపల ఏమేమి ఉన్నాయో మొత్తం కంటెంట్స్ ప్రతి ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ డీటెయిల్ అయితే ఉంది. లెఫ్ట్ సైడ్ అయితే ఇక్కడ రియల్మీ 5S అని మెన్షన్ చేసింది. సేమ్ రైట్ సైడ్ లో కూడా అలాగే ఉంది. మనం బాక్స్ కొన్నప్పుడు ఎలా అయితే డు నాట్ యాక్సెప్ట్ ఇఫ్ సీల్ ఇస్ బ్రోకన్ ఉంటుందో అదే ఇన్ఫర్మేషన్ ఉంది. ఇది మామూలుగా ఆఫ్లైన్ లో లేదా మీకు ఆన్లైన్ అయితే అవైలబుల్ గా ఉంటుంది. ఇప్పుడైతే ఫ్లిప్కార్ట్ లో అయితే 11,000 అయితే ఉంది. దీని కలర్ చూస్తే క్రిస్టల్ బ్లూ. ఇది మనకైతే అవుట్ ఆఫ్ స్టాక్ లో ఉంది ప్రెసెంట్ ఫ్లిప్కార్ట్ లో అయితే. ఒకసారి మీకు కింద లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి మీరే చెక్ చేయండి. అలాగే ఇక్కడ మేడ్ ఇన్ ఇండియా అని అయితే రాస్తుంది. అలాగే సార్ వాల్యూ చూసుకుంటే హెడ్ కి 1.8 వాట్స్ పర్ కేజీ ఉంది. అలాగే బాడీ సార్ వాల్యూ 0.631 వాట్ పర్ కేజీ ఉంది. ఒకసారి బాక్స్ ఓపెన్ చేద్దాం. అలాగే ఇక్కడ పైన చూస్తే నెంబర్1 క్వాలిటీ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ అని అయితే మెన్షన్ చేసింది. ఇవన్నీ పక్కన చేసి లోపల కంటెంట్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఈ బాక్స్ లోనే కవర్స్ కొన్ని అయితే పోయాయి. దాదాపు 1 మంత్ అయితే అవుతుంది ఈ మొబైల్ తీసుకొని. ఇక్కడైతే ఇది టీపీయు కేస్. మనకైతే ఎంత బెండ్ చేసినా ఇదైతే మనకైతే ఈజీగా అయితే ఉంటుంది. అలాగే ఇక్కడ స్టిక్కర్ అయితే ఉంది, దీనిలో ఒక క్యూఆర్ కోడ్ అయితే ఉంది. మీరు కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకొని ఒకసారి స్కాన్ చేయండి. ఈ సిమ్ ఎజెక్టర్, దీని అన్ని పక్కన చేసి ఒకసారి మొబైల్ని చూద్దాం. మొబైల్ అయితే ఇలా ఉంది. దీని కూడా పక్క నుంచి ఇంకా లోపల ఏమేమి కంటెంట్స్ ఉన్నాయో చూద్దాం. దీని లేదా మనకు ఇయర్ ఫోన్స్ అయితే ప్రొవైడ్ చేయలేదు, కాబట్టి మీరు ఎక్స్టర్నల్గా మీరు ఇయర్ ఫోన్స్ అయితే పర్చేస్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు ఏ ఇయర్ ఫోన్స్ అంటే రియల్మీ బడ్స్ కానీ ఏవైనా సరే మీరు పర్చేస్ చేయొచ్చు. అలాగే మనకు దీని లోపల ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్. అలాగే ఈ ఛార్జర్ మీకు ఫాస్ట్ ఛార్జింగ్ ఏం సపోర్ట్ లేదు, 5V 2A నార్మల్ ఛార్జర్. దీని పక్క నుంచి చేద్దాం. అలాగే ఇది టైప్ సినో లేదా నార్మల్ యూఎస్బీ కేబుల్ వేరో ఒకసారి చూపిస్తాను చూడండి. ఇది ఇలా అయితే ప్యాక్ చేసింది. ఇది నార్మల్ యూఎస్బీ కేబుల్ అంటే మైక్రో యూఎస్బీ పోర్ట్ అయితే ఉంది. ఇవన్నీ పక్క నుంచి చేసి ఒకసారి మొబైల్ ఫోన్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఫ్రెండ్స్, మొబైల్ అయితే ఇలా ఉంది. ఇక్కడ రైట్ సైడ్ లో చూస్తే ఇక్కడ పవర్ ఆన్ బటన్ ఉంది. అలాగే లెఫ్ట్ సైడ్ లో వాల్యూమ్ రాకర్స్ అయితే ఉన్నాయి. ఒకసారి దీన్ని ఆన్ చేసే ముందుగా దీనిలో సిమ్ ఎజెక్టర్ ని యూజ్ చేసుకుని ఏ సిమ్ స్లాట్ ఉందో సర్చ్ చూద్దాం. ఇది హైబ్రిడ్ స్లాట్ కాదు, నార్మల్ స్లాటే. అంటే మీరు ఒక 2 సిమ్స్ ని అలాగే ఒక మెమరీ కార్డ్ని అయితే ఇన్సర్ట్ చేసుకోవచ్చు. అప్ టు మీరు 256 GB వరకు అయితే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఇంకా ఇన్ఫర్మేషన్ దీన్ని బూట్ చేసే మధ్యలోనే చెప్పేస్తాను. మొబైల్ని అయితే నేను అయితే బూట్ చేస్తున్నాను. రియల్మీ పవర్డ్ బై ఆండ్రాయిడ్ అని అయితే ఉంది. అలాగే బ్యాక్ సైడ్ చూస్తే మనకైతే ఇలా అయితే ఫినిషింగ్ ఉంది. అలాగే 48 MP ని హైలైట్ అయితే చేస్తున్నారు. కాకపోతే మీకు స్టార్టింగ్ లో వచ్చేది 48 MP కాదు, అది జస్ట్ మనకు రియల్మీ సర్కిల్. దాని కింద ఉండేది 48 MP. మొత్తం కెమెరా డీటెయిల్స్ చూసుకుంటే 48+8+2+2 మొత్తం 4 కెమెరాస్ అయితే ఉంటాయి. 8 MP కెమెరా, ఇది అల్ట్రా వైడ్ సంబంధించింది. దాదాపుగా మీకు 119 డిగ్రీస్ అంటే 119 డిగ్రీస్ అయితే ఉంటుంది. 120 డిగ్రీస్ సపోర్ట్ చేయదు. 119 డిగ్రీస్ వరకైతే మీకు అల్ట్రా వైడ్ యాంగిల్ అయితే ఉంది. అలాగే 48 MP కెమెరా, దాని కిందనే 2 MP డెప్త్ కెమెరా, దాని కింద ఇంకా బొకే షాట్స్ కానీ మైక్రో షాట్స్ అంటారు కదా వాటిని యూజ్ చేసుకోవడానికి మొత్తం కెమెరాస్ అయితే ఉన్నాయి. అలాగే బ్యాక్ సైడ్ లో ఒక ఫ్లాష్ లైట్ ఉంది కెమెరాస్ పక్కనే. అలాగే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. కింద రియల్మీ అనేది ఇలా మెన్షన్ చేసి అయితే ఉంది. ఒకసారి బూట్ అయితే అయిపోయింది, ఒకసారి అన్లాక్ చేద్దాం. దానికంటే ముందే ఇక్కడ ఇంకో కెమెరా అయితే ఉంటుంది. ఇది 13 MP కెమెరా, ఫ్రంట్ కెమెరా. మీరు సెల్ఫీ తీసుకోవడానికి యూజ్ అవుతుంది. ఇక్కడ బాటమ్ లో చూస్తే మనకు 3.5 mm జాక్ అయితే ఉంది. దాని పక్కనే మనకు మైక్రోఫోన్ అయితే ఉంది. పక్కనే మనకు మైక్రో యూఎస్బీ అంటే ఛార్జింగ్ పెట్టుకోవడానికి, అలాగే పక్కన స్పీకర్ అయితే ఉంది. టాప్ సైడ్ లో మనకి ఏం లేవు. ఇంత కొన్ని మొబైల్స్ అయితే టాప్ సైడ్ అయితే మైక్రో 3.5 mm జాక్ అయితే ఉంటుంది. దీనిలో అయితే ప్రొవైడ్ చేయలేదు. మొబైల్ అయితే బూట్ అయిపోయింది. దీనిలో మీకు బ్లోట్వేర్ అయితే ఉంటుంది, అంటే రియల్మీకి సంబంధించిన కానీ లేదా వీటికి స్పాన్సర్స్ వాటికి సంబంధించిన బ్లోట్వేర్స్ అయితే ఉంటాయి యాప్స్, వాటిని మనం అన్ఇన్స్టాల్ అయితే చేసుకోవాలి. ఇప్పుడైతే అన్ని అన్ఇన్స్టాల్ చేసినా ఇప్పుడు యూసేజ్ లోనే ఇప్పుడు మొబైల్ అయితే మీకు చూపిస్తున్నాను. ఒకసారి సెట్టింగ్స్ ఓపెన్ చేసి ఒకసారి దీంట్లో ఉన్న కలర్ వైస్ ఏది ఉందో లేదా మొత్తం ఒకసారి ఆండ్రాయిడ్ వర్షన్ మొత్తం అయితే మీకు చెప్తాను. అప్డేట్ వర్షన్ అయితే ఇప్పుడైతే ఆల్రెడీ ఉంది.
ఫ్రెండ్స్ ఇది కలర్ ఓఎస్ 6 వర్షన్ అయితే రన్ అవుతుంది, అలాగే ఆండ్రాయిడ్ 9 అయితే ఉంది. ఒకసారి చూడొచ్చు ఆండ్రాయిడ్ 5 అయితే ఉంది. క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 665 ప్రాసెసర్ అయితే దీని అయితే యూజ్ చేశారు. ఆక్టోకోర్ ప్రాసెసర్, 4GB ర్యామ్, 128GB వేరియంట్ ఈ మొబైల్ అయితే. అలాగే సెక్యూరిటీ ప్యాచ్ డిసెంబర్ 5 2019 లో ఉంది. అలాగే ఇప్పుడు ప్రస్తుతం ఇంకొక అప్డేట్ కూడా వచ్చింది, ఇక్కడ అప్డేట్ న్యూ వర్షన్ కూడా అవైలబుల్ అయితే ఉంది. ఒకసారి గేమ్స్ ఓపెన్ చేసి చూద్దాం ఎలా వస్తుందో. దీంట్లో అడ్రినో 610GB ఉంది కాబట్టి మీకు అయితే గేమ్స్ పరంగా అయితే చాలా బాగా అయితే పర్ఫామ్ చేస్తుంది. కాకపోతే మీరు పెద్ద గేమ్స్ అంటే పబ్జీ కానివ్వండి, కాల్ ఆఫ్ డ్యూటీ పెద్ద పెద్ద గేమ్స్ ఆడినప్పుడు మీకు కొంచెం హీట్ అయినట్టుగా ఉంటుంది. ఈ మొబైలే కాదు, ఈ 10,000 బడ్జెట్ లో కానివ్వండి, 11,000 బడ్జెట్స్ కొంచెం అయితే వార్మ్ అయితే అనిపిస్తుంది. మీరు కంటిన్యూగా యూజ్ చేసిన ఒక 7 hours 5 hours అయితే ఇక్కడ 5000mAh బ్యాటరీ ఉంది కాబట్టి సరిపోతుంది. ఇది రియల్మీ 5S కాబట్టి మీకు ఇంకా ఎక్కువ సేపే రావడానికి అయితే ఉంటుంది. గేమ్స్ ఆడితే ఈ మొబైల్ అయినా తక్కువ అయితే వస్తుంది బ్యాటరీ అనేది. నేను ఫ్రీ ఫైర్ అయితే ఓపెన్ చేశాను, టర్బో బూస్టర్ గేమ్స్ అయితే మనకు మామూలుగా అయితే రన్ అవుతాయి, మీకు స్టక్ అనేది మనకు ఏమనిపించదు. అలాగే ఇది కలర్ ఓఎస్ కాబట్టి మీకు ఆల్రెడీ ఒప్పో మొబైల్స్ యూజ్ చేస్తే మీకు ఇదైతే ఫేవరబుల్ గా అయితే ఉంటుంది ఈ ఓఎస్ అనేది. ఇది ఆండ్రాయిడ్ 9 తో ఉంది. ఇవన్నీ ఇన్ఫర్మేషన్ మొత్తం అయితే చెప్పాను, అలాగే దీనితో కొన్ని ఫొటోస్ అయితే క్యాప్చర్ చేశాను, అలాగే ఫ్రంట్ మరియు బ్యాక్ కెమెరాస్ తో కొన్ని వీడియోస్ మైక్రో షాట్స్ అన్ని వీడియో లాస్ట్ అయితే ఉంటాయి. ఒకసారి దీనికి ఇచ్చిన కేసు ఒకసారి ప్రొవైడ్ చూద్దాం, ఇలా ఉంచి మీకు ఏమైనా లుక్ చేంజ్ అవుతుందో లేదో ఒకసారి మీకు అర్థమవుతుంది. ఇది పర్పుల్ కలర్, ఇదైతే మనకు బ్లాక్ కలర్ అయితే ఉంటుంది. ఈ మధ్య రియల్మీ అయితే సేమ్ ఇలాంటి టీపీ కేస్ ఇస్తుంది, కొంచెం వైట్ కలర్ ఇస్తే కొంచెం బాగుంటుంది. అంటే పర్పుల్ కాబట్టి కొంచెం బ్లాక్ డార్క్ అయితే వెళ్ళిపోతుంది, కొంచెం లుక్ అయితే దాదాపు ఖచ్చితంగా 70% అయితే పోతుంది ఈ కలర్ వల్ల. మీకు ఇది ఇష్టం లేదనుకుంటే మీరు వేరే కేసెస్ అయితే మీరు పర్చేజ్ చేయొచ్చు, ఆన్లైన్లో లేదా ఆఫ్లైన్లో అయితే ఉంటాయి. ఒకసారి ఎగ్జాంపుల్ అయితే చూడండి, ఇదైతే ఇలాంటివి అయితే మీరు పర్చేజ్ చేయొచ్చు. అంటే మీ మొబైల్కి అయితే కొంచెం సేఫ్టీ అయితే ఉంటుంది కింద పడిన కూడా. ఒకసారి దీన్ని కూడా ఒకసారి ఇన్సర్ట్ చూపిస్తాను చూడండి. మీకు ఆన్లైన్లో ఇది 250 to 300 rupees అంటే ప్రైస్ వేరియంట్ అయితే ప్రైస్ అయితే వేరే అవుతుంటుంది, చేంజ్ అవుతుంటుంది. మీకు మీరు ఆన్లైన్లో ఆర్డర్ చేయడం కంటే ఆఫ్లైన్లో మీరు ఈజీగా పర్చేజ్ చేయొచ్చు. ఒకసారి దీంతో కొన్ని వీడియోస్ అయితే తీస్తాను చూడండి. ఫ్రెండ్స్ ఇది రియల్మీ 5S నార్మల్ ఫోటో, అలాగే ఇది అల్ట్రా వైడ్, దీని తర్వాత 48 megapixels ఫోటో అండ్ సపరేట్ ఆప్షన్ అయితే ఉంటుంది ఆ ఫోటో. అలాగే ఇవి రెండు వచ్చేసి మ్యాక్రో షాట్స్, 2 megapixels మ్యాక్రో షాట్స్ ఈ రెండు అయితే. అలాగే సెల్ఫీ 13 megapixel కెమెరాతో తీసిన ఈ షాట్ సెల్ఫీ, అలాగే ఒకసారి వీడియోస్ ఉంటాయి అవి చూడండి. ఫ్రెండ్స్ ఇది రియల్మీ 5S ఫ్రంట్ కెమెరా 13 megapixels నేను ఎప్పుడైతే రికార్డ్ చేస్తున్నాను. ఒకసారి మీ బ్యాక్ సైడ్ స్టెబిలైజేషన్ ఒకసారి చూడొచ్చు, ఇప్పుడైతే నేను నడుస్తున్నాను, ఒకసారి మీరు స్టెబిలైజేషన్ చెక్ చేయండి. రియల్మీ 5S 13 megapixel ఫ్రంట్ కెమెరా, అలాగే 5000mAh అయితే ఎక్కువ హైలైట్ అయితే అవుతుంది. ఫ్రెండ్స్ ఇది రియల్మీ 5S బ్యాక్ కెమెరా అయితే ఇప్పుడు రికార్డ్ చేస్తున్నాను, ఒకసారి మీరు స్టెబిలైజేషన్ చెక్ చేయొచ్చు. ఒకసారి చూద్దాం ఎలా ఉందో, మీకు స్టెబిలైజేషన్ చెక్ చేయండి, 48 megapixel అయితే ఎక్కువ హైలైట్ అయితే అవుతుంది, 5000mAh బ్యాటరీ అయితే ఉంది. ఫ్రెండ్స్ ఇది రియల్మీ 5S లోని స్లో మోషన్ వీడియో, అల్ట్రా స్లో సూపర్ స్లో మోషన్ అంటారు కదా ఆ వీడియో ఇది. ఒకసారి మీరే చెక్ చేయండి క్వాలిటీ ఎలా ఉందో తెలుస్తుంది మీకు. ఇదే ఫ్రెండ్స్ ఈ వీడియో, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే చిన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నోటిఫికేషన్ ద్వారా మిస్ అవ్వకుండా చూడగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.